ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు మూడవ ఆదివారము నేను ప్రభువు నందు ఆనందింతును మొదటి పఠనము యశయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు పదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు ప్రభువైన యావే నన్ను అభిషేకించెను తన ఆత్మతో నన్ను నింపెను పేదలకు శుభవార్తను ప్రకటించుటకును కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును బందీలకు విముక్తియు చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియచేయుటకును అతడు నన్ను పంపెను ప్రభువు అనుగ్రహ వత్స్రములను గూర్చియు మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను ఎరుసలేము ఇట్లను నేను ప్రభువునందు ఆనందింతును నా దేవుని ఎందు ప్రమోదము చెందుదును అతడు నాకు రక్షణమను వస్త్రములను తొలగించెను విజయమను పుట్టము కట్టబెట్టెను నేను ఆభరణములు దాల్చిన వధువు వలెను శిరస్సుపై పూలదండను దాల్చిన వరుని వలెను ఒప్పితిని భూమి నుండి మొక్కలు మొలచినట్లుగా నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలపించును జాతులెల్లా అతనిని సన్నుతించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా ఆత్మ ప్రభువునందు ఆనందించుచున్నది మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చినాటికి మీ ఆత్మను ప్రాణమును శరీరమును సమస్త వ్యక్తిత్వమును దోషరహితమనర్చును గాక రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు సహోదరులారా సర్వదా సంతోషముగా ఉండు సదా ప్రార్థింపుడు ఎందును కృతజ్ఞతలై ఉండు ఏసుక్రీసు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే ఆత్మను అడ్డంగింపకుడు ప్రవచనమును తృణీకరింపకుడు సమస్తమును పరీక్షింపుడు మంచిని మాత్రమే గ్రహింపుడు అన్ని విధములైన చెడుగునకు దూరముగా ఉండు మనకు శాంతి దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయును గాక్కం మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చు మీ ఆత్మను ప్రాణమును శరీరమును సమస్త వ్యక్తిత్వమును దోషరహితమనర్చును గాక్కాం మిమ్ము పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును ఏలన ఆయన విశ్వసనీయుడు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈ నాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు మరియు పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు దేవుడు ఒక మనిషిని పంపెను అతని పేరు యోహాను తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెను అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు ఇరుషులేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా సాక్ష్యం సాక్ష్యమిచ్చెను యోహాను ప్రత్యుత్తరము ఇచ్చుటకు వెనుదీయలేదు నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను అటులైనా నీవు ఎవడవు ఏలియావా అని వారు ప్రశ్నించిరి కాదు అని యోహాను సమాధానమిచ్చెను వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి కాదు అని అతడు పలికెను మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకుని పోవలయెను నీవు ఎవడవు గూర్చి నీవు ఏమి చెప్పుకొనిదెవు అని అడిగిరి అందుకు అతడు ప్రవక్త పలికినట్లు నేను ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను వారు పరిశయ్యల నుండి పంపబడిరి నీవు క్రీస్తువు ఏలియావు ప్రవక్తువు కానిచ్చో ఎలా ఈ బాప్తిస్మమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి అందుకు యోహాను నేను నీటితో బాప్తిస్మము ఇచ్చుచున్నాను కాని మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనను మీరు ఎరుగరు నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడిను కాను అని సమాధానమిచ్చెను యోహాను బాప్తిస్మము ఇచ్చుచున్న యోద్ధాను నదికి ఆవిలి తీరమున గల బిథానియాలు ఇది జరిగెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక